హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎఫ్బీటీవీ. గుడ్లు చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందా? ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన దేశంలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, కేరళ, జైపూర్, ఢిల్లీలో ఇవి వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 3000 మందికి పైగా మరణించారు. అత్యధిక ప్రభావం పడింది చైనాపైనే. ఈ వైరస్ వ్యాప్తి కూడా అక్కడే మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్ను నియంత్రించడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినా జనాల్లో అనేక సందేహాలున్నాయి. ఈ వీడియోలో మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు వ్యక్తులు ఒకరిని ఒకరు తాకడం వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకడం చిన్నపిల్లల్లో చాలా తక్కువ. 58 ఏళ్లకు పైబడిన వాళ్ళకే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామాల్లో చూస్తే, గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాపించడం చాలా తక్కువ. ఇది నగరాల్లో వ్యాపించే వైరస్. ప్రతి ఒక్కరికి వచ్చే దగ్గు, జలుబు లాంటివి ఈ వైరస్ను మోసుకొచ్చేదేం కాదు. కరోనా వైరస్ సోకితే తక్షణం నయం చేసే చికిత్సలేమీ లేవు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. కరోనా వైరస్ సోకిన వారిని ఆసుపత్రుల్లో విడిగా ఉంచి చిన్న చిన్న బృందాలుగా ఉంచుతారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న విషయంలో ఏమాత్రం వాస్తవం లేదు. మన దేశంలో వంట పద్ధతుల వల్ల ఆహారంలో వైరస్ బతుకుండే అవకాశమే లేదు. ఎందుకంటే మనం చేసే ఏ వంటైనా అందులో పదార్థాలను ఎక్కువగా వేడికి గురిచేసి బాగా ఉడికిస్తాము. చికెన్ గుడ్లు తింటే కూడా ఈ వైరస్ వచ్చే అవకాశమే లేదు. కాకపోతే ఈ చికెన్ గుడ్లను మీరు బాగా ఉడికిచ్చి తినండి. వేసవి వస్తే కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే దాని ప్రభావం తగ్గుతుంది. టెంపరేచర్ 30 డిగ్రీలు దాటితే ఈ వైరస్ బతకదు. సాధారణంగానే మన దగ్గర టెంపరేచర్ 30 ఉంటుంది. ఇక వేసవి పూర్తిగా వస్తే 40-45 డిగ్రీలు చేరుకుంటుంది. ఆ సమయంలో ఈ వైరస్ పూర్తిగా నశిస్తుంది. ప్రభుత్వం చాలా చోట్ల కరోనా వైరస్ చికిత్స కేంద్రాలను తెరిచింది. లక్షణాలు కనిపిస్తే అక్కడికి వెళ్ళండి. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం 3-లేయర్ మాస్క్ దొరుకుతాయి. N51 కూడా దొరుకుతాయి. సాధారణ సర్జికల్ మాస్కులు వేసుకున్నా పర్వాలేదు. ఇక కరోనా వైరస్ సోకిన వారిలో లక్షణాల విషయానికి వస్తే, కరోనా వైరస్ సోకిన వారిలో లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కరడం లాంటి ప్రారంభ లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. జ్వరంతో మొదలై తీవ్రమైన పొడి దగ్గు వస్తుంది. వారం వరకు అదే పరిస్థితి కొనసాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యూమోనియా లేదా సార్స్కు మారుతుంది. కిడ్నీలు ఫెయిల్ అయి రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ని నయం చేయడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలు లేవు. ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సను అందిస్తున్నారు. సో ఇది కరోనాకు సంబంధించిన కొన్ని విషయాలు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, చికెన్ కానీ గుడ్లు కానీ తింటే కరోనా వైరస్ రాదు. కాకపోతే మీరు వాటిని తినేటప్పుడు ఎక్కువగా ఉడికించి తినండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FB TV. ఫర్ మోర్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్లీజ్ డౌన్లోడ్ FB తెలుగు యాప్.